అందరికీ నమస్కారం. రియల్ ఎస్టేట్ టీవీకి స్వాగతం. అపార్ట్మెంట్స్కి సంబంధించిన కొత్త ఫ్లాట్స్ గురించి కొన్ని డీటెయిల్స్ మీకు ఇవ్వబోతున్నాం. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం. అండి, హలో ఎవ్రీవన్. నేను ఇవాళ మీకు ఎన్టీసీపీ రోడ్ రెడీ టు మూవ్ ఉన్న ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి నేను వీడియో చేస్తున్నాను. మీరు చూసినట్టయితే అది మనకి మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ నుంచి ఈ 100 feet సైడ్ సర్వీస్ రోడ్ అనేది మనకి జాయింట్ అయి వస్తుంది. మనకి రోడ్ బిట్ ప్రాజెక్ట్ అనమాట. ఇది వచ్చేసరికి మీరు ఆ రోడ్ నుంచి ఇలా ఈ జాయింట్ అయ్యి ఇలా అక్కడ నుంచి జాయిన్ అయిన రోడ్కి మనకి ఇలా వచ్చేసరికి మనకి ప్రాజెక్ట్ కనిపిస్తుంది అండి. సో ఒకే సైడ్స్ అని చెప్పేసి ఇది మనకి రోడ్ బిట్ అనమాట. ఈ రోడ్కి మనకి ఇలా వెళ్ళిపోతాం లోపల కూడా. అండ్ మీరు చూస్తున్నట్టయితే మీకు కనిపిస్తుంటుంది ఎలా వస్తుంది అపార్ట్మెంట్ మొత్తం అనేది. G+64 అండి వ్యూయింగ్ ఇది. అండ్ మనకి ఇక్కడ కూడా వీళ్ళు కూడా లివింగ్ ఆఫ్ పర్పస్ ఉన్నారు ఆల్రెడీ. వస్తుంది మెయిన్ ఎంట్రన్స్ కానీ ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్. అండ్ మోర్ ఓవర్ అండ్ మీకు ఇంకా ఇక్కడ గార్డెనింగ్ ఎలా వస్తుంది. స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్కి 2 routes ఉన్నాయి. డైరెక్ట్ సెల్లర్ కార్ పార్కింగ్ అనమాట. 2 Cellar కార్ పార్కింగ్స్ ఉన్నాయి. ఇదంతా గ్రీనరీ అనమాట. స్పేస్ లైట్ ఏ వదిలేకుండా మొత్తం గ్రీనరీ ఇచ్చారు ఫుల్గా. అండ్ మనకి ఇటు వచ్చేసరికి ఇది ఎంట్రన్స్ అవుతుంది. అది ఒక సైడ్ చూపించాను. ఇంక ఇట్లా మనం ఇలా వచ్చేస్తాం అనమాట ఈ డెవలపర్స్కి. చూడండి ఫైన్ ఆఫ్ ఇట్. అండ్ ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది ఈ ట్రీస్ ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రజెంట్ వర్క్ అయితే ఫ్యూ ఆఫ్ వర్క్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇంటీరియర్ వర్క్స్ చేయించుకున్నారు. కొంతమంది ఆల్రెడీ లీవింగ్ ఆఫ్ పర్పస్ లీవింగ్ కూడా ఉంటున్నారు. అండ్ ఎక్కువ ప్రవేశం అయిపోయింది ఆల్రెడీ. ఇది డెకరేటెడ్ అండ్ లాక్ వేసి ఉంది యాక్చువల్లీ. ఇది ఇలా లోపలికి వస్తాం మనం ఎంట్రీ కింద. అది ఫస్ట్ ఫ్లాట్ అనమాట. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లోని ఫ్లాట్స్ ఇవన్నీ. సో మనం ఇలా వస్తే మనకి ఇక్కడ మళ్ళీ ఆ ఫ్లాట్ టు ఫ్లాట్ డిస్టెన్స్ కూడా స్పేషియస్ ఇచ్చేస్తారు. చూడండి ఆ ఫ్లాట్ ఈ ఫ్లాట్కి స్పేషియస్ ఉంటుంది. అండ్ సెంటర్లో ప్లెయిన్గా బాగోదు అని చెప్పేసి మనకి గార్డెనింగ్ చేసి ఇచ్చారండి. చూడండి గార్డెనింగ్ చాలా బాగుంది. సెంటర్ వ్యూ ఆఫ్ గార్డెనింగ్ అనమాట. మీకు అటు సైడ్ లిఫ్ట్ కనిపిస్తుంది. మనకి అట్లనే సేమ్ ఇటు కూడా లిఫ్ట్ వస్తుంది. ఇవన్నీ ఫ్లాట్స్ అనమాట. అండ్ ఇలా స్టెప్స్ అనమాట. ఇలా స్టెప్స్ మనం ఇలా వెళ్తాం బయటికి స్టెప్స్గా. ఆల్రెడీ అక్కడ లివింగ్ ఉంటున్నారు వాళ్ళు. అవి అదే గృహ ప్రవేశం అయిపోయి లివింగ్ వచ్చేసారనమాట ఇలా. అండ్ లేదు ఒక ఫ్లాట్ ఏమైనా ఐడియా కోసం చూస్తామంటే ప్రజెంట్ వర్క్ చేస్తున్నారనమాట. ఇంటీరియర్ వర్క్ చేస్తున్నారు. ఆ ఫ్లాట్ని అయితే నేను చూపిస్తాను చూడండి. ప్రజెంట్ అయితే మనం ఒక ఫ్లాట్కి లోపల ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్లాట్కి వచ్చాము మనం. వర్క్ అయితే జరుగుతుంది. ఇది యాక్చువల్లీ 2 double bedroom అండి. అంత స్పేషియస్గా ఉంటుంది మీకు మొత్తం. ఓకే ఇంటీరియర్ వర్క్ చేస్తున్నారు వీళ్ళు. మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది నేను చూపిస్తాను చూడండి. అండ్ ఇది మనకి పూజ గది వస్తుందండి. ఇది పూజ గది. అండ్ ఈ పూజ గదికి పక్కగా మనకి లైట్ వెళ్తే మనకి వంటగది ఉందండి. వంటగది ఈ వంటగది కాకుండా మనకి యూటిలిటీ ఏరియా కింద వాషింగ్ మిషన్ కానీ ఇంకేదన్నా పెట్టుకోవడానికి స్పేస్ ఉందండి. బాల్కనీ టైప్ స్పేస్. అండ్ ఇట్లనే ఇది కాకుండా మనకి ఇంకొక బెడ్రూమ్ చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఇదంతా స్పేస్ అండి. హాల్ అంతా హాల్ వస్తుంది మీకు. ఇదంతా మొత్తం హాల్ వస్తుంది. అండ్ మీకు బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్కి మీరు వర్క్ అనేది జరుగుతుంది. యాక్చువల్లీ ఇంటీరియర్ డిజైనింగ్ అవి చేస్తున్నారు. ఇది డ్రెస్సింగ్ యూనిట్ కింద ఇచ్చారండి యాక్చువల్లీ. ఇది డోర్ పక్కన డ్రెస్సింగ్ యూనిట్ కింద ఇచ్చారు. ఈ డ్రెస్సింగ్ యూనిట్ కాకుండా మీకు ఇటు సైడ్ మీకు వాష్రూమ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇటు వాష్రూమ్ వస్తుంది. అండ్ మీకు నెక్స్ట్ ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ కింద ఇచ్చారు. ఇటు కూడా వ్యూయింగ్ ఉంది. అవుట్ వ్యూ 2 windows ఉన్నాయి. వెంటిలేషన్ కోసం కూడా ప్రాబ్లం అయితే ఏముండదు వెంటిలేషన్కి. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఈవినింగ్ టైం కాఫీ తాగుతూ అలా జస్ట్ రిలాక్స్ అవ్వడానికి మనకు ఒక స్పేస్ ఆఫ్ బాల్కనీ ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఇలా విజువల్స్ ఈవినింగ్.
బాల్కనీ కింద ఇచ్చారు ఇది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడైనా డైనింగ్ టేబుల్ యూజ్ చేసుకుంటే మనకి ఇక్కడ సెంటర్ ఆఫ్ సింక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొక బాత్రూమ్ కూడా కనిపిస్తుంది, కామన్ బాత్రూమ్. అండ్ సెకండ్ థింగ్, దిస్ వాజ్ సెకండ్ బెడ్రూమ్. సీలింగ్ వర్క్లో ఉన్నాయి, ఐ కుడ్ ఇన్ షో. ఓవరాల్ అయితే ఇది సెకండ్ బెడ్రూమ్, డబల్ బెడ్రూమ్ అండి. వ్యూయింగ్ హాల్ ఇది ఉంటుంది. ఇది బెస్ట్ ఆఫ్ లీవింగ్కి బాగుంటుంది, స్పేషియస్కి ఉంది. అండ్ మీ కారిడార్స్ కూడా బయట ఉన్న దాంట్లో వాకబుల్ కూడా మీకు స్పేషియస్ ఇచ్చారనమాట. ఫ్లోర్ మౌంట్ కూడా కనిపిస్తుంది మీకు. ఇది అండి లిఫ్ట్స్ కూడా మీకు ఓవరాల్ 4 లిఫ్ట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. అండ్ ఈ 4 లిఫ్ట్స్ కూడా 4 టైప్స్లాగా ఉన్నాయి మీకు యాక్చువల్లీ. దీనికి ఇంకొక పాయింట్ జాయింట్ ఆఫ్ ఆ ఫ్లోర్కి వచ్చాము, ఇప్పుడు ఈ ఫ్లోర్కి వస్తాము. ఇప్పుడు మనం యాక్చువల్లీ ఈ ఫ్లోర్లో ఉన్నాము. ఇవి స్టెప్స్ అన్నమాట వెళ్ళడానికి పైకి. 2 టైప్స్ ఆఫ్ స్టెప్స్ ఇచ్చారండి, ఇటు అటు రెండు జాయింట్ ఆఫ్ స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మీకు ఇంకొక ఇంటీరియర్ డిజైన్ వర్క్ కంప్లీట్ అయింది కూడా నేను చూపిస్తాము, చూడండి. హాయ్ అండి, నేను మీ వెంకీ మంకీ. డూ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.